లీడ్ క్యారెక్టర్ చేశాను అండ్ ద్రోహి అనే టైటిల్ పేరు చెప్పిన వెంటనే ఓకే చెప్పేశాను నేను కథ కూడా వినకుండా ఎందుకంటే ఇది రామ్ గోపాల్ వర్మ నాగార్జున కాంబినేషన్లో వచ్చిన అంతం సినిమా హిందీ టైటిల్ ఇది ఆ తర్వాత ఈ సినిమా మీద ఈ టైటిల్ మీద చాలా సినిమాలు వచ్చాయి కుర్తి పూనెలని ఒక తమిళ సినిమాని తెలుగులో డబ్ చేశారు కమల్ హాసన్ అండ్ అర్జున్ అందులో హీరోస్గా నటించారు ఆ సినిమా పేరు కూడా ద్రోహి టైటిల్ బాగుంది అనగానే దానికి ఒక శీర్షిక పెడితే బాగుంటుంది అన్నప్పుడు మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరం మేము ఆలోచించుకొని ఇది క్రిమినల్ అని పెడితే కరెక్ట్గా సరిపోతుందేమో అని కొన్ని ఆలోచించుకున్నాం చాలా వచ్చాయి అలాంటివి ఆ తర్వాత విజయ్ గారు గణేష్ రామ్ వీళ్ళందరూ కూడా ఆలోచించుకొని ద్రోహి ద క్రిమినల్ అనే టైటిల్కి సెట్ అయ్యాం ఇది అద్భుతమైన డ్రామా ఉంటుంది ఈ యొక్క ఫిల్మ్లో జనరల్గా క్రైమ్ అనగానే థ్రిల్లర్ అనుకుంటాం ఫైట్స్ అనుకుంటాం ట్విస్ట్ అనుకుంటాం వాటితో పాటు దెర్ ఇస్ లాట్ ఆఫ్ డ్రామా ఇన్ ద ఫిల్మ్ ఆ డ్రామా ఏంటి అసలు ఏం జరుగుతుంది అనేది ఈ సినిమా ఒక యుఎస్పి సో జనరల్గా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ చూస్తూ ఉంటే కనుక నెక్స్ట్ ఏంటి అని ఎలా కూర్చోబెట్టేస్తుందో థియేటర్స్లో కానివ్వండి లేకపోతే మీ టీవీ ముందు కానివ్వండి ఇందులో ఆ డ్రామా అనేది ఇంత బాగా అసలు ఇన్వాల్వ్ చేసేలాగా చేస్తుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం కూడా లేదు అండ్ దానికి అనుగుణంగానే ద్రోహి అన్నం క్రిమినల్ అన్నం డేంజర్ ఉంది కాబట్టి సింబాలిక్గా ఫ్రైడే ది 13th సినిమాని రిలీజ్ చేస్తూ ఉన్నాం అండ్ ఆ రోజుకి ఒక సిగ్నిఫికెన్స్ కూడా ఉంది దట్ ఈస్ ది నేషనల్ సినిమా డే ఆ రోజు అక్టోబర్ 13th అనేది నేషనల్ సినిమా డే అండ్ ఆ రోజున మల్టీప్లెక్సెస్లో దెర్ ఇస్ అన్ ఆఫర్ 112 రూపీస్లోనే మల్టీప్లెక్స్లో సినిమాని చూడొచ్చు సో వీ థాట్ మా ఒక ఫస్ట్ అటెంప్ట్ ఇది మేమందరం కలిసి చేసింది సో దానికి తగ్గట్టుగా థియేటర్లో జనాలు వచ్చి చూడాలి అండ్ సినిమాని ఆదరించాలి అంటే కనుక దెర్ షుడ్ బి సంథింగ్ ఫర్ దెమ్ ఆల్సో వాళ్ళకు కూడా ఏదో ఒక రూపంలో ఒక ఇన్సెంటివ్ లాగా ఉండాలి అండ్ ఈరోజు మాకు కరెక్ట్గా సరిపోతుంది మా ఒక లాంచ్కి అన్నట్టుగా కూడా అందరం అనుకొని దానికి అనుగుణంగానే ప్రిపేర్ అయ్యాం అండ్ అక్టోబర్ 13th ఈ వచ్చే శుక్రవారం ద్రోహి ద క్రిమినల్ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది అండ్ ఈ టైటిల్ లాంచ్ చేసిన క్రిష్ జాగర్లమూడి గారికి అలాగే రాలేవా సాంగ్ లాంచ్ చేసిన రాహుల్ రవీంద్రన్ గారికి అలాగే ఇప్పుడు ట్రైలర్ లాంచ్ చేసిన త్రిగుణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్లీ డైరెక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లాంచింగ్ మీ నేను ఇందులో చేసిన క్యారెక్టర్ చాలా చాలా ఛాలెంజింగ్గా ఉంది ఐఎమ్ సో గ్లాడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ అండ్ థ్యాంక్ యూ ఫర్ లాంచింగ్ మీ అండ్ సందీప్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ సో గ్లాడ్